सो हे गाइस वेलकम बैक टू माय चैनल इट्स रियाज द गेमर। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? सो हे गाइस वेलकम बैक टू माय चैनल इट्स रियाज द गेमर। सो फ्रेंड्स ई रोज वीडियोलो मोत्तम क्लियर चेसेदाम अनुकुंटुन्ना। इन रोज नुंडि वीडियोस एंदुकु राले అండ్ రేపటి నుండి డైలీ వీడియోస్ వస్తాయి. సో ఫ్రెండ్స్ నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను మీకు ఏమిటంటే నేను డైలీ వ్లాగింగ్ చేస్తా, 2 డేస్కు వ్లాగ్ తీస్తా. బట్ నేను అప్పుడు ఈ స్టోరీ నేను ఎవరితో షేర్ చేయలేదు, ఎవరితో కూడా షేర్ చేయలేదు. ఆ స్టోరీ ఏమైందంటే నా ఛానల్ ఆ రోజు డిస్బ్యాండ్ అయింది. నేను అనుకున్న రేపు వస్తుందేమో అనుకున్న డిస్బ్యాండ్ అయిన రోజు, కానీ దాన్ని నెక్స్ట్ డే రాలేదు. అలా అలా వాడు ఏం చేశాడంటే కొన్ని రోజులకే ఒక్కో రోజు వదులుతున్నాడు నా ఛానల్ నేను వీడియోస్ అప్లోడ్ చేసేలాగా. ఒక్కో రోజు వదులుతున్నాడు. అలా వదులుతుంటే నేను అనుకున్నా వచ్చేస్తుందేమోలే అనుకున్నా. బట్ నేను లాస్ట్ వీడియో తీసా కదా ఏమిటి గ్రీన్ ఫీల్డ్స్ అది, అప్పుడు నా వీడియో నా ఛానల్ అయితే నాకు బ్యాక్ వచ్చింది. అప్పుడు అయితే నేను అప్పటికప్పుడు వెళ్ళి వ్లాగ్ తీసా. మళ్ళీ నెక్స్ట్ నేను అనుకున్న ఛానల్ వచ్చేసిందని హ్యాపీగా ఆ వ్లాగ్లో నేను చాలా హ్యాపీగా అయితే నేను ఎవ్వరికి చెప్పలేదు ఛానల్ బ్యాన్ అయిందని. బట్ దాన్ని నెక్స్ట్ డే దాని నెక్స్ట్ డే ఉంటుంది కదా, దాని నెక్స్ట్ డే కూడా నాకు బ్యాన్ అయిపోయింది. నాకు ఇప్పటికి కూడా నా దగ్గర 2-3 వ్లాగ్స్ పెండింగ్ ఉన్నాయి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి, కానీ నాకైతే టైం దొరకలేదు. వదిలేయండి. సో ఫ్రెండ్స్ ఈ రోజు నిజంగా ఎగ్జాక్ట్గా ఏమిందంటే నిన్న 12కే నైట్ ఒక వచ్చింది ఏమిటంటే మెసేజ్ ఛానల్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. సో ఫ్రెండ్స్ నా ఛానల్ మళ్ళీ వచ్చేసింది అప్రూవ్ అయింది అని వచ్చేసింది నిన్న. నేను అనుకున్నా కొత్త ఛానల్ చేద్దాం అనుకున్నా లే, కానీ ఈరోజు నేను నైట్ వచ్చేసింది 12కి. మరి నేను ఈరోజు నుండి వీడియో స్టార్ట్ చేస్తాను. మరి నాకు ఎలా తెలిసిందంటే ఈరోజు నుండి వస్తుందని వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు అప్రూవ్ అని ఇవ్వలేదు, ఓన్లీ డైరెక్ట్గా ఇచ్చేశారు. నేను చూస్తే వచ్చేసిందేమో అని చూస్తే వచ్చేసింది, లేదని ఈరోజు అలా కాదు అప్రూవ్డ్ అని మెయిల్ వచ్చి లింక్లోకి వెళ్ళి ఓపెన్ చేసి బయో కొడితే అప్పుడు వచ్చింది నా ఛానల్ నాకు. సో ఫ్రెండ్స్ హోప్ నా ఛానల్కి వెళ్ళదనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తా అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ సారీ ఈ వీడియో రాలేదు. సో ఫ్రెండ్స్ అండ్ మెయిన్ మ్యాటర్ ఏమైందంటే ట్రైపాడ్ ఉంది కదా అది ఇరిగిపోయింది, ఏమీ సపోర్ట్ చేయలేదు నాకు, ఏమీ సపోర్ట్ చేయట్లే. కానీ ఐ స్టార్టెడ్ అగైన్ అండ్ ఐ విల్ ట్రై టు డూ వీడియోస్. సో ఫ్రెండ్స్ నాకు తెలిసి దీన్నే ఫస్ట్ వీడియో కమెంట్ చేస్తాను నేను. అండ్ నేను టార్గెట్ పెట్టుకుంటా ఇక్కడ నుండి చిన్నగా 10 డేస్ 20 డేస్ అలా డైలీ వీడియో వదలాలి, డైలీ ఒక వీడియో. నేను పోయిన లాక్డౌన్లో డైలీ ఒక వీడియో చేసేవాడిని, అలానే ఈ వీడియో ఇక్కడ నుండి స్టార్ట్ చేసి డైలీ ఒక వీడియో చేయాలి. సో ఫ్రెండ్స్ అర్థమవుతుందిగా? సముద్రం అర్థమవుతుందా? సో ఫ్రెండ్స్ ఇంకేం మీరు ఎలా ఉన్నారు? అందరికీ హాయిలో నమస్తే. సో ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా వస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ కూడా తొందరగా ఆన్ చేయండి అండ్ మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ పొందడం కోసం. సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏమీ లేదు, జస్ట్ స్టార్ట్ చేసానని చెప్పడం కోసం వీడియో స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్ అండ్ రేపటి నుండి మీకైతే కంటెంట్ తెస్తూ ఉంటాను నేను. సో ఫ్రెండ్స్ సారీ ఇన్ రోజులు నేను వీడియో రాలేదు. అండ్ ఇది ఎందుకు పెట్టానంటే హెయిర్ బ్యాండ్ నా హెయిర్ స్టైల్ బాగాలేదు, అయితే జుట్టు పెరిగిపోయింది, బయట కటింగ్కి వెళ్ళడానికి కూడా లేదు, అందుకే ఇలా చేశానండి. వెనక ఏమీ లేదు, కూర్చొని చేస్తున్నా నేను ఫస్ట్ టైం, కూర్చొని చేస్తున్నా ఫస్ట్ టైం కాదు. అప్పుడు చేసా, మళ్ళీ నేను కొంచెం సెటప్ అలా అది చేసా, మళ్ళీ ఫస్ట్గా వచ్చేసాం మనం ఛానల్ వల్ల. సో ఫ్రెండ్స్ ఆ రోజు కనుక నా ఛానల్ బ్యాన్ అవ్వకపోతే నేను పక్కా వీడియోస్ చేస్తూనే ఉండేవాడిని, ఆపకుండా ఏం చేస్తాం ఛానల్ అయితే బ్యాన్ అయిపోయింది. అండ్ మళ్ళీ మనం ఫస్ట్ కాడికి వచ్చేసాం, మనం ఏం చేయలేం. సో ఓకే అయింది ఏదో అయింది, మరి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మరి చాలా కష్టం ఫ్రెండ్స్, బట్ ట్రై చేద్దాం, స్ట్రగుల్ చేద్దాం, నైట్ కూడా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా నిన్న నైటే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. అందులో నా 4 డేస్ నుండి కరెక్ట్గా మా ఇంట్లో వైఫై రావట్లేదు, మరి అది పరిస్థితి మంది. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. సో ఫ్రెండ్ నాకు తెలిసి ఈ వీడియో మీకు ఈరోజే దొరికిద్దో రేపు దొరికిద్దో తెలియదు, మరి ఎలా ఉంటుందో నాకైతే. నాకు తెలిసి ఈరోజు అప్లోడ్ చేస్తాను నాకు తెలిసి ఈ వీడియో. మరి రేపటి నుండి ఇంకా కొత్త వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేస్తాను, కొత్త వ్లాగ్స్ కాదు వీడియోస్, టెక్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇలా అప్లోడ్ చేస్తా.
సో ఫ్రెండ్స్ స్టే ట్యూన్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో. ఎవరైతే అప్పుడు నా ఛానల్ చూసి వదిలేశారో వీడియో అట్లే వదిలేశారో అనుకున్నాను. సో ఫ్రెండ్స్ రేపటి నుండి వీడియోస్ వస్తాయి. సో ఫ్రెండ్స్ ఈవెన్ మా అన్నయ్యకి కూడా చెప్పలే నేను నా ఛానల్ బ్యాన్ అయిందని. అది నా పరిస్థితి, ఎవ్వరికి చెప్పలే. సో ఫ్రెండ్స్ రేపటి నుండి అయితే వీడియో వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ రేపటి నుండి వస్తుంది. సో ఫ్రెండ్స్ నేను అప్పుడు చేసిన వీడియోస్ అంటే బ్యాన్ ఛానల్ రావట్లేదు ఆ రోజు కొంచెం బ్లాగ్ దిద్దామని పొద్దున్నే లేసా, ఆ రోజే ఛానల్ బ్యాన్ అయింది. సో ఫ్రెండ్స్ చెప్పడానికి ఏమీ లేదు ఇంతే. సో ఫ్రెండ్స్ ఈరోజు కానీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చదు డెఫినెట్గా, రేపటి నుండి వచ్చే వీడియోస్ డిఫరెంట్గా చేస్తా. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ కలుద్దాం రేపటి నుండి. అప్పుడు దాకా బై బై అండ్ సలాం.